ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు రాత్రికాల ప్రార్థన ప్రేమను వృద్ధి చేయురువాడు తప్పిదమ్ములు దాచిపెట్టును సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున వాక్యము ద్వారా దేవుడు మనందరితోనూ సుస్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే ఎవరితోనైతే మనం ఫెలోషిప్ కలిగి ఉండాలనుకుంటున్నామో సహవాసం చేయాలనుకుంటున్నామో మంచి సాన్నిహిత్యం కలిగి ఉండాలనుకుంటున్నామో నా భర్త నా పిల్లలు నా తల్లిదండ్రులు నా సహోదరులు నా స్నేహితులు అని మనం అనుకుంటున్నామో వారి ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మంచి సాన్నిహిత్యం కలిగి వెళ్ళాలంటే మనం అందరం కూడా ఒక విషయాన్ని విడిచిపెట్టాలి అదేమిటి అంటే తప్పిదములను దాచిపెట్టాలి అంటే వారు చేస్తున్న చిన్న చిన్న తప్పులను కూడా పట్టుకొని ఎత్తి చూపించకుండా వాటిని మనం దాచిపెట్టేవారిలాగా ఉండాలి చిన్నదే కదా నా భర్తే కదా నా కుమారుడే కదా నా భార్యే కదా నా యొక్క స్నేహితుడే కదా అని చెప్పి ఆ యొక్క తప్పును మనం మర్చిపోయే విధంగా ఉండాలి చిన్న చిన్న వాటిని కూడా మనం పట్టించుకుంటూ ఉండకూడదు మన దేవుడు కూడా మనతో పాటు ఫెలోషిప్ చేయడానికి చాలా ఇష్టకరంగా ఉన్నాడు అందుకే ఆయన కూడా ఒక మాట అంటున్నాడు మీ యొక్క పాపములను నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు అంటే మనం చేసిన పాపంని మర్చిపోలేకపోతే దేవుడు మనపై ఎప్పుడు ద్వేషం కలిగి ఉంటాడు కానీ ఆయన అంటున్నాడు మీరు చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా నేను మర్చిపోతున్నాను అందుకే నేను మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నాను ఈ రోజున మనము కూడా మన యొక్క ఆత్మీయులతో ఇంకా ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతుంటే మన యొక్క కుటుంబ సభ్యులతో ఇంకా రిలేషన్షిప్ పెంచుకుందామని ఆశపడుతుంటే అంటే మనం ఏం చేయాలి అంటే తప్పిదములను దాచిపెట్టేవారుగా ఉండాలి వారిని ఇతరుల ముందు క్రిటిసైజ్ చేసేవారుగా మనం ఉండకూడదు ఇతరుల ముందు అవహేళన చేసేవారిగా మనం ఉండకూడదు కానీ వారి యొక్క మంచితనాన్ని మాత్రమే మనం చూసే విధంగా ఉన్నట్లయితే వారికి మనకి మధ్య ఉన్న ప్రేమ ఇంకాస్త ఇంక్రీజ్ అవుతుంది ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థించుకుందాం మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి అయా ఉదయం నుంచి ఈ రాత్రి వరకు కూడా మీ యొక్క చల్లనైన రెక్కలు చాట్న మమ్మల్ని భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మా ప్రయాణాల్లో తోడై ఉండి ఈ రోజున ఈ విధంగా సజీవులెక్కల్లో నిలవబెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి ఈ రాత్రికాల సమయంలో అయా మేము కూడా ఒకవేళ ప్రేమను వృద్ధి చేసుకోనకుండా కలహాలను వృద్ధి చేసుకునే వారిలాగా ఉంటూ తండ్రి వారి యొక్క తప్పులను మేము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనశ్శాంతి లేక జీవిస్తున్నామేమో తండ్రి అయా ఇంకా దూరాన్ని పెంచుకుంటున్నామేమో ప్రభు క్షమించండి మీ వాక్యమును విని దానిని పాటించగలిగిన జ్ఞానమును తెలియని మాకు దయచేయమని అయా ఈ రాత్రికాల సమయంలో బ్రతిమాలుతున్నాం మాలతున్నాం ప్రభు అయ్యా ఎంతమంది బిడ్డలైతే వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాగా నాయనా ఎంతమంది బిడ్డలైతే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో వారికున్న అనారోగ్య సమస్య నుంచి ఎటువంటి భయంకరమైన వ్యాధుల నుంచి అయినా తండ్రి ఏసు నామలో బడదలు దయచేయండి అయ్యా మీ నామానికి ఆ ఉందని నమ్ముతుండగా సంపూర్ణమైన బిడలు అనుగ్రహించండి ఆయన ప్రభువా ఆర్థికంగా కృంగిపోతూ తండ్రి ఆర్థిక సమస్యలతో అప్పులతో భయపడుతూ బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి దర్శించండి నాయన అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక స్థితిని తీసివేసి సంపూర్ణమైన సమృద్ధిని దాయచేయమని బ్రతిమాలుతున్నాం ప్రభు అయా ఇంకా బిడ్డలు బిడ్డలైతే శారీరక మానసిక సమస్యలు కలిగి అశాంతి కలిగి ఉన్నారు ప్రభు వారందరినీ దర్శించండి వారి గృహాల్లో శాంతి సమాధానాలు దయచేయండి ప్రభుత్వ జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న బిడ్డలకు మంచి జాబ్ ఉందా చేయమని అయ్యా గర్భఫలం కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రతి అయా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కవచము నుంచమని మీ దేవదూతల కాపుదల నుంచమని బ్రతిమాలుతున్నాం దేవా అయ్యా మేము సేద తీరబోతుండగా మమ్మల్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి నిద్రను సుఖవంతమైన నిద్రను మా అందరికీ దాయచేయండి అయ్యా మా ఆలోచనల నుంచి మా యొక్క అనారోగ్య సమస్యల నుంచి మా యొక్క ప్రతి వాటి నుంచి విడుదల దయచేసి రాత్రికాల కాల సమయంలో కంటిన్యూ ప్రతి బిడ్డకు నిద్రను దాయచేయమని అయ్యా మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే మరలా ఉదయకాలంలో లేచి మిమ్మల్ని సుధించి ఆరాధించి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్